नमस्कार विजयसाई रेड्डी गारु ट्वीट पेट्टिनट्टुन्नारु एनटीआर भवन नी करोना हास्पिटल इच्ची चंद्रबाबु नायडु गारु तेलंगाणा प्रजल रुणं तीर्चुकोवडं अदे रकंगा स्वर्गीय नंदमूरि तारकरामारु रुणं तीर्चुकोवाला ఏం తెలుసని మాట్లాడుతున్నారండి మీరు ఎన్టీఆర్ భవన్ గురించి? ఎన్టీఆర్ భవన్ ఖాళీ అయిందా? అపోహలోనో భ్రమల్లోనో బతుకుతున్నట్టున్నారు మీరు. మీలాగా తెలంగాణలో పార్టీని తెగ నమ్ముకొని వెళ్ళిపోలా. ఇవాళకి కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉంది, మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, మాకు రాష్ట్ర కార్యవర్గం ఉంది, ఇక్కడ అనుబంధ సంఘాల అధ్యక్షులు ఉన్నారు. ఇదే ఎన్టీఆర్ భవన్ నుంచి వివిధ సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది, ట్రస్ట్ నుంచి ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్కూళ్ళలో ఎందరో పేద విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు ఉచితంగా. ఇదే మీరు అంటున్నటువంటి ఎన్టీఆర్ భవన్లోనే దేశంలోనే అత్యుత్తమమైనటువంటి బ్లడ్ బ్యాంక్ ఉంది. స్థాపించిన నాటి నుంచి ఈరోజు వరకు కూడా దాదాపుగా కొన్ని లక్షల మందికి రక్తాన్ని ఇచ్చి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టినటువంటి ఘనచరిత్ర కలిగినటువంటి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఉంది ఇక్కడే. మరి ఇదే ఎన్టీఆర్ భవన్లో దాదాపుగా వివిధ పనుల మీద కానివ్వండి, లేకపోతే పార్టీ కార్యకర్తల మీద కానివ్వండి, దేని మీద కానివ్వండి, హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఇదే ఎన్టీఆర్ భవన్లో రోజుకి రోజు మూడు పూట్ల దాదాపు 1000 మందికి ఉచితంగా భోజనం పెట్టడం జరుగుతుంది. ఇలాంటి ఎన్టీఆర్ భవన్ పట్టుకుని మీరు ఖాళీ అయిపోయింది అంటున్నారా? ఏం తెలుసండి ఎన్టీఆర్ భవన్ గురించి మీకు? మీలాగా మేము పార్టీ నమ్ముకుని వెళ్ళిపోలే, మా పార్టీ ఉంది ఇక్కడ. మీరు పార్టీ నమ్ముకుని మీరు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన మీరు కాబట్టి దుర్గం చెరువు పక్కన చెరువును ఆక్రమించి చెరువు కట్ట మీద కట్టారే లోటస్ పాండు, సువిశాలమైనటువంటి భవనం రాజసౌధం, దాన్ని ఇవ్వండి కరోనా హాస్పిటల్కి. కొద్ది గొప్ప చేసిన పాపాలకు కడుక్కుని పుణ్యం తెచ్చుకొని మూడ కట్టుకుంటారు. ఏదో ఇంకా చంద్రబాబు గురించి మాట్లాడతారు మీరు, ఏం మాట్లాడుతున్నారండి మీరు ఆయన గురించి? కరోనా లాక్డౌన్ సందర్భంగా వాటి నియమ నిబంధనలు లోబడి ఆయన రెస్ట్రిక్ట్ చేస్తున్న ఒకటే చూడండి, ఇంట్లో ఉంటున్నారు బయట రాకుండా. అలా అయినా సరే మీలాగా రాష్ట్రాన్ని పట్టించుకోకుండా గాలి కొదిలేసే ఇదేలే ఆయన బాధ్యతగా ప్రజలకు ఇవ్వాల్సిన సందేశం కానివ్వండి, లేకపోతే ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి సలహాలు సూచనలు కానివ్వండి ఇస్తూనే ఉన్నారు. మీరు మర్చిపోయినట్టున్నారు విజయసాయి గారు, మీ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట చెప్పారు, గుర్తుందో లేదో మీకు, ఒకసారి నేను గుర్తు చేస్తా పోని. అధికారం ఇవాళ మీ దగ్గర ఉందా మా దగ్గర ఉందా అండి, బాబుగారి దగ్గర ఉందండి? ఖజానా మీ చేతిలో ఉందా, బాబుగారి చేతిలో ఉందా? అధికార యంత్రాంగం మీ చేతిలో ఉందా, బాబుగారి చేతిలో ఉందా? అన్నీ మీ దగ్గర పెట్టుకుని ఆయన వచ్చి ఏం చేస్తారండి? ప్రతిపక్ష నాయకుడు అయినా సరే ప్రతిపక్ష నాయకుడు అయినా ఆయన యొక్క బాధ్యతను విస్మరించకుండా ఆయన ఏదైతే చేయాలో అది చేస్తూనే ఉన్నారు. ఇంతకుముందు మీరు ఎన్టీఆర్ భవన్ గురించి మాట్లాడుతున్నారు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ సమయంలో ఇదే ఎన్టీఆర్ భవన్ నుంచి దాదాపుగా ప్రతిరోజు 2000 మందికి వంట చేసి అన్నార్తుల ఆకలి తెలుస్తుంది ఎన్టీఆర్ భవన్. మీరా మా గురించి మాట్లాడేది? రాష్ట్రాన్ని ఈ యొక్క విపత్కర పరిస్థితి ఏ రకంగా గట్టెక్కించాలో ఆలోచించకుండా ఏదో నేషనల్ పర్మిట్ ఉన్న లోడ్ లారీలాగా హైదరాబాద్ విజయవాడ నెల్లూరు తెగ తిరగట్లా మీలా మీకులాగా. మీతో పాటు నిన్న ఇంకో పెద్ద మహానుభావుడు మా మంత్రి ఆయన ఏం మాట్లాడుతున్నాడండి, టీడీపీ కార్యకర్తలు స్లీపర్ సెల్లా చేస్తున్నారా? స్లీపర్ సెల్లు మీరా మేమా సార్? మీలాగా ట్రాక్టర్ ర్యాలీలు తీసి గవర్నమెంట్ యంత్రాంగానికి కరోనా వైరస్ అంటేలేండి, మీలాగా మీటింగ్లు పెట్టి మీ ఎమ్మెల్యేలాగా ఎక్కడ సుళ్ళూరుపేట కానివ్వండి, తెనాలి కానివ్వండి, కాళహస్తి కానివ్వండి, లేకపోతే మీరు మీ ఇంకో మంత్రి అవంత శ్రీనివాస్ గారు కలిసి వైజాగ్లో మీటింగ్ పెట్టారు ఈ మధ్యకాలంలో, అలా కానివ్వండి, లేకపోతే నిష్పాక్షికంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా వివరించాల్సినటువంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి స్పీకర్ ఆయనలాగా ఓ మీటింగ్ పెట్టి అందరినీ పోగేసి సామాజిక దూరం పాటించకుండా
లాక్డౌన్ నిబంధనల్ని తుంగలో మేము దొక్కలేదు సార్. ఇప్పుడు చెప్పండి స్లీపర్ సెల్స్ మీరా మేమా? మీకులాగా బోర్ ఓపెనింగ్కి వెళ్ళి ఇది మీ ఎమ్మెల్యేలాగా పూలు చల్లించుకోవాలా? గజమాలతో సత్కరించు సన్మానాలు చేయించుకోవాలా? మా బాధ్యత మేము గుర్తెరిగి ఎక్కడికక్కడ మా నాయకులు కానివ్వండి, మా కార్యకర్తలు కానివ్వండి, ఇరు రాష్ట్రాల్లో ఆకలితో అలమటిస్తున్నటువంటి వారి ఆకలి బాధను తీర్చే పనిలో ఉన్నారు. సామాజిక దూరం పాటిస్తూ, లాక్డౌన్ నియమ నిబంధనలు పాటిస్తూ వీటిని అన్నింటినీ తుంగలో దొక్కిన వాళ్ళు మీరా మీకు మాకు సలహాలు సూచనలు ఇచ్చేది? నిజంగా మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే కనుక హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్ ఇవ్వండి, బెంగళూరులో ఉన్నటువంటి ప్యాలెస్ని ఇవ్వండి, కరోనా హాస్పిటల్కి నిరుపయోగంలో పడున్నాయి, ప్రజలు హర్షిస్తారు, కొద్ది గొప్ప పుణ్యం మూడగట్టుకున్నట్టు అవుతారు. మీకులాగా లేదా మీ అధినాయకుల్లాగా బాధ్యత రాహిత్యంతో ఇట్స్ జస్ట్ లైక్ సమ్ జ్వరము, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో, కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కంటిన్యూగా సహజీవనం చేయాలి. అదే యావత్ ప్రపంచము కూడా ఇవాళ ఈ కరోనా మహమ్మారి మీద పోరాటం చేసి దీన్ని ఏ రకంగా నిర్మూలిద్దామని ప్రయత్నిస్తుంటే ఏంటండి మీరు ఇచ్చే స్టేట్మెంటు? మీ నాయకుడు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటండి? దీంతోపాటు సహజీవనం చేయాలా? దేంతో చేయాలండి సహజీవనం? కరోనా తోట బా చాలా భాషలు ఇచ్చారు సార్. ఇంకేదో అన్నారేంటి, గొప్ప గమ్మత్తుగా అన్నారే, భలే చెప్పారు. అది చిన్న చిన్న జాగ్రత్తలు, జస్ట్ మిగిలిన వైరస్ లాగా ఇది కూడా వస్తుంది, ఇది కూడా పోతుంది, ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్, వెరీ సింపుల్ యూనో, ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్ జస్ట్ లైక్ దాట్. మందులు వేసుకోవాలా? మామూలు జ్వరంలాగా వస్తున్నాం, మందులు వేసుకుంటే తగ్గిపోతుంది. మరి అలాంత చిన్నటి వ్యాధిని చిన్న వైరస్ అయితే కనుక యావత్ ప్రపంచం ఇవాళ లాక్డౌన్ ఉండాల్సిన అవసరం లేదే. సో మీకున్నటువంటి జ్ఞానము యావత్ ప్రపంచంలో ఉన్న నాయకులకు కానీ ప్రజలకు కానీ లేదనుకుంటా. కరెక్టేనండి, మిమ్మల్ని మీరు ఫస్ట్ మార్చుకునే ప్రయత్నం చేయండి. జనాలు ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసి మీకు అధికారం కట్టబెట్టారు. వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ వ్యాధితో ఏ రకంగా పోరాడాలి, ఏ రకంగా దీన్ని మనం జయించాలన్న దాని మీద ఆలోచన పెట్టకుండా మీరు ఎంతసేపు పాటు రాజకీయం చేస్తూ ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టుకుందామా, అర్ధరాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఎవరికి తెలవకుండా రాష్ట్ర జీవోలు ఏ రకంగా పాస్ చేద్దామా, అధికారులు ఏ రకంగా మారుద్దామా, వీటి మీద ఉన్నటువంటి శ్రద్ధ ధ్యాస ఏదైతుందో మీకు మరి ప్రజల మీద ఉన్నట్టయితే మాకు కనపడట ఆడ. మీకు మానసికంగా లేకపోతే కళ్ళ వరకు సంబంధించి ఏమన్నా కొంచెం ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక మీరు డాక్టర్ ఇమ్మీడియట్ సంప్రదించిన, ఒకవేళ మీకు కుదరకపోతే మాకు చెప్పండి, మేము తీసుకెళ్ళి చూపిస్తాం. అంతేగాని నోరుంది కదా అని చెప్పి, చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు ట్వీట్లు పెట్టినా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా సరే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించుకునే తరుణం అతి దగ్గరలోనే ఉంది. మరి ఒక్కసారి యావత్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. కానీ ఇంకో రకంగా మీరు మాట్లాడినట్టు మేము మాట్లాడలేదు, మాకు సంస్కారం అడ్డు వస్తుంది. మా నాయకుడు మాకు నేర్పించినటువంటి సంస్కారం మాకు అడ్డు వస్తుంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికారిక కార్యాలయం ఉన్నటువంటి ఎన్టీఆర్ భవన్ని ఖాళీగా ఉంది, అది అంటే మాత్రం ఇంకోసారి ఊరుకోరెవరు. మీకు నిజంగా అంత దురదగుంటే, ప్రజల మీద నిజంగా మీకు అంత అటువంటి ఏమంటారు బాధ్యత ఉంటే, అంత ప్రేమ ఉంటే కనుక ఫస్ట్ లోటస్ పాండ్ ఇవ్వండి, బెంగళూరు ప్యాలెస్ని ఇవ్వండి, నిరుపయోగంగా ఉన్నాయి, ఎవరు ఉండట్లే అక్కడ. ఇంకా మళ్ళీ వీటికి మళ్ళీ సెక్యూరిటీని పెట్టి వాటి డబ్బులు నాశనం చే ప్రజాధనం వృధా అవుతుంది. ఆ రకంగా సరే వాళ్ళు తప్పుకుంటారు, అక్కడి నుంచి ఎంతో కొంత రాష్ట్ర ఖజానా డబ్బులు మిగులుతాయి. అంతేగాని ఉచిత సలహాలు మాత్రం మీరు ఇవ్వకండి. ఒకరికి 1000 ఎత్తి చూపిస్తున్నామంటే మనకు 3000 చూపిస్తున్నాయి మనవైపు. వాటి సంగతి ఆలోచించండి ఫస్ట్. బాధ్యత రాహిత్యంతో ఇట్ జస్ట్ కమ్స్ అండ్ గోస్. లైట్ మెడికేషన్ వాడాలి, ఇమ్యూనిటీ విల్ టేక్ కేర్. ఏంటంటే ఇమ్యూనిటీ విల్ టేక్ కేర్ ఏంటి, జస్ట్ కమ్స్ అండ్ గోస్. నార్మల్ ఫీవర్ లాగానేది, పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుంది, బ్లీచింగ్ పౌడర్ చల్లితే సరిపోతుంది. బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం మాని ఇప్పటికన్నా మీ యొక్క బాధ్యతని గుర్తెరిగి
ప్రజలు మీ మీద నమ్మకంతో మీకు కట్టబెట్టినటువంటి బాధ్యతని గుర్తెరిగి ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో ఏ రకంగా ఎదుర్కోవాలి మనం, దీన్ని ఏ రకంగా పోరాటం చేయాలి, ప్రజల్ని ఈ యొక్క కరోనా మహమ్మారి బారి నుంచి ఏ రకంగా రక్షించాలనే దాని మీద శ్రద్ధ చూపిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే గడిచిన వారం రోజులుగా చూస్తుంటే మీ దగ్గర కౌంట్ ఏదైతే ఉందో, రోజు 70, 80, 100 ఈ రకంగా ఏదైతే వస్తూ ఉందో, దిస్ ఈజ్ నో ద స్టేట్ ఇస్ ఇన్ రియల్లీ ఏ అలార్మింగ్ స్టేజ్. సో ఈ యొక్క స్టేజ్ నుంచి మనం ఎట్లా బయటపడాలా, ఎందుకంటే నిన్న మొన్నటి దాకా కూడా గ్రీన్ జోన్ ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాకు కూడా వ్యాప్తి చెందింది వైరస్. ఇది మేము గట్టిగా పోరాటం చేస్తున్నాం, కంట్రోల్లో పెట్టామని చెప్పి మీరు ఎంత చెప్పినా సరే జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే యాక్చువల్ ఫిగర్స్ వేరేలాగా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఫిగర్లు మేమే చెప్పినా కాదు, మీ అధికారికంగా మీ హెల్త్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేస్తున్న బులెటిన్లో వస్తుంది. అండ్ మోర్ ఓవర్ నిన్ననో మొన్న అక్కడ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నా, గవర్నర్ బంగ్లాలో నలుగురులో 5 స్టాఫ్ కూడా కరోనా ఎఫెక్ట్ అయిందని చెప్పి న్యూస్ వస్తూ ఉంది. ఎంతవరకు అథెంటిసిటీ ఉన్నదనేది తెలియదు, కానీ ఒకవేళ అదే కనుక నిజమైతే మాత్రం రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. నేను ఇంకో చోట అక్కడ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాను, ఉత్తి విజయవాడ కమిషనరేట్ చెందినటువంటి పోలీస్ అధికారులు అడిషనల్ డీసీపీ స్థాయి అధికారితో సహా దాదాపుగా 15 ఈ కరోనా వ్యాధి గ్రస్తులు అయ్యారని చెప్పి తెలిసి వచ్చింది మాకు కూడా. సో ఇఫ్ ఇట్ ఈస్ రియలీ ఎ ఫ్యాక్ట్ దెన్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్. సో వీటన్నిటిని ఏ రకంగా అధిగమించాలి, ఈ వ్యాధి మీద మనం ఏ రకంగా పోరాటం చేయాలన్నది ఆలోచించి మీ బాధ్యతను ఇప్పటికైనా గుర్తెరిగి ప్రవర్తిస్తే బాగుంటుంది. ఎందుకంటే మీకులాగా ఏదో నేషనల్ పర్మిట్ ఉన్న లారీలాగా విజయవాడ వైజాగ్ తిరగడం కాదండి, ఒక చోట కూర్చోండి, అధికారిక యంత్రాంగంతో డిస్కస్ చేయండి, దీన్ని ఏ రకంగా మనం కట్టడి చేయగలము. మీకు చేత కాకపోతే అనుభవం ఉన్న వారి దగ్గర నుంచి సలహా సూచనలు తీసుకోండి, వాటిలోని సాధ్యాసాధ్యాల మీద డిస్కషన్ పెట్టండి, వివిధ వర్గాలకు చెందినటువంటి మేధావులతో సంప్రదించండి, అప్పుడు ఆ రకంగా ముందరకెళ్ళిన తప్పితే ఈ రకంగా మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది పద్ధతి కాదండి. ఇప్పటికన్నా మీ పద్ధతి మార్చుకోండి, ఇప్పటికన్నా సరే మీరు అన్న మాటలు మీరు వెనక్కి తీసుకోండి, లేకపోతే మాత్రం చరిత్ర మిమ్మల్ని క్షమించదు. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలంగాణ.